తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పొడిసిలేరు గ్రామంలో మహిళా భద్రతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన దిశ యాప్ ఎలా ఉపయోగించాలి అనే దానిపై మాట్లాడిన వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొల్లాటి ఇస్రాయేల్, అలాగే గ్రామంలో దిశ యాప్ కోసం అవగాహన కల్పిస్తూ పలువురి మొబైల్ ఫోన్స్లో దిశ యాప్ వేయించి అవగాహన కల్పిస్తున్న ఒడిసిలేరు గ్రామ సచివాలయ మహిళా పోలీసులు ఈ కార్యక్రమంలో ఒడిసిలేరు గ్రామ సర్పంచ్ కొల్లాటి శ్యామలావతి మరియు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొల్లాటి ఇస్రాయేలు, గ్రామ సచివాలయ మహిళా పోలీసులు, డ్వాక్రా యానిమేటర్స్, వాలంటీర్స్ పాల్గొన్నారు. ఈ దిశ యాప్ని ప్రతి అక్క చెల్లెమ్మల మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసే కార్యక్రమంలో భాగంగా వడిసిలేరు గ్రామంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని కొనసాగింపుగా అందరినీ కోరుకునేది ఏంటంటే, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మహిళలకు రక్షణ లేకుండా పోయింది భారతదేశంలో. ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే మాట చెప్పేవారు, ఒక మహిళ అర్ధరాత్రి 12 గంటలకు స్వేచ్ఛగా తిరగాలి అని చెప్పేసి మహాత్మా గాంధీ కలల కన్నా ఈ స్వరాజ్యం కోసం చెప్పడమే కానీ ఆచరణలో చూపించిన ప్రభుత్వాలు ఏమైనా ఉందంటే ఏమి లేవు. కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలోనే మాత్రం జరిగిందని చెప్పగలను. అందుకే మహిళలకు రక్షణగా మరి కమ్యూనికేషన్ రంగంలో వినూత్నంగా ఒక యాప్ను డిజైన్ చేసి ప్రతి మహిళ యొక్క సెల్ ఫోన్లో ఆ యాప్ను డౌన్లోడ్ చేస్తే ఆ మహిళ సురక్షితంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ యాప్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ అన్ని మహిళ అందరి మహిళల యొక్క సెల్ ఫోన్లో కూడా డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని యొక్క ఉపయోగాలు అందరికీ తెలియజెప్తే తప్పకుండా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటారు. ఎందుకంటే అనేక రకాల సౌకర్యాలు రక్షణ చర్యలు దీంట్లో ఉన్నాయి. మనం ఎక్కడున్నామో ఇందులో మొబైల్ ట్రాకింగ్ ద్వారా మనం బయలుదేరిన దగ్గర నుంచి వెళ్ళవలసిన ఊరు ఎవరైతే వెళ్తున్నామో ఏ ప్రదేశానికి వెళ్తున్నామో ఆ ట్రాకింగ్ మనం ఆన్ చేసుకుంటే మరి మన యొక్క బాగోగులు క్షేమ సమాచారం అంతా పోలీస్ అఫీషియల్ దగ్గర అఫీషియల్స్ దగ్గర ఉంటే ఎక్కడైనా అనుకూల సంఘటనలు ఎదురైతే తప్పకుండా మనల్ని రక్షించడానికి ఉపయోగపడుతుంది. ఓఎస్ అనే ఆ బటన్ నొక్కితే ఒక 10 సెకండ్స్లో అక్కడ ఏం జరుగుతుందో సంభాషణ, మనకున్న ప్రమాదం ఏంటో, మనం ఏమైనా పెరుగులాడుతున్నామా ఆడుతున్నా, వాగ్వివాదం జరుగుతుందా లేదా మన మీద దాడి జరుగుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి రికార్డు అవుతాయి. కేవలం 5-10 నిమిషాల దూరంలోనే సమయంలోనే పోలీస్ అఫీషియల్స్ మన దగ్గరికి వచ్చి మనం రక్షించే పని జరుగుతూ ఉంటుంది. ఇలాగ ఇంకా చాలా సౌకర్యాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఎవరైనా దుండగులు మన మీద దాడి చేసినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ నాకు అవకాశం లేనప్పుడు దాన్ని హ్యాండ్ గెస్చర్ అనే ఒక ఆప్షన్ మనం ఆన్ చేసుకుంటే ఆ ఫోన్ 2-3 సార్లు ఇలా గాలిలో ఊపినా మనం ఎన్నిసార్లు 5 సార్లు గాలిలో ఊపినా కానీ వెంటనే అఫీషియల్స్కి ఈ సంకేతాలు వెళ్తాయి, మనల్ని రక్షించడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి మహిళా పోలీసులు కానీ డ్వాక్రా యానిమేటర్స్ కానీ వాలంటీర్స్ కానీ అందరూ కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రతి మహిళ యొక్క మొబైల్ ఫోన్లో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసి ప్రక్రియ కొనసాగించమని కోరుతూ దీని ద్వారాగా మహిళలకు మరింత రక్షణ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుద్దని, దీన్ని దేశమంతా కూడా దీన్ని మరి అనుసరించాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దిశా స్టేషన్కి వెళ్ళిపోతారు. వెంటనే మీకు వితిన్ 5-10 మినిట్స్లో వాళ్ళు వచ్చి మిమ్మల్ని రక్షిస్తారు. అలానే ఇక్కడ 100 వన్ కాల్ కూడా ఉంది. దీని మీద క్లిక్ చేయగానే కూడా 100కి కాల్ వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఏంటంటే దీనిలో ట్రాక్ మై ట్రావెల్ అనే ఆప్షన్ ఒకటి ఉంది. దీనిలో మీరు ఫ్రమ్ 2 అదే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో టైప్ చేసి స్టార్ ట్రిప్ మీద పడితే మీరు గమ్యం చేరుకునేంత వరకు వాళ్ళు ట్రాక్ చేస్తారు మిమ్మల్ని. మధ్యలో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది అయితే వెంటనే మీ ఫోన్లో ఉన్న ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి దిశ స్టేషన్కి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కొన్ని సమయాల్లో అంటే ఫోన్ ఓపెన్ చేసి ఎస్ఓఎస్ బటన్ మీద క్లిక్ చేయడానికి అవకాశం లేకపోవచ్చు. అప్పుడు ఏంటంటే ఈ హ్యాండ్ గెస్చర్ ఆప్షన్ కనుక మన మొబైల్లో ఆన్ చేసుకుంటే 5 టైమ్స్ హ్యాండ్ గెస్చర్ చేయగానే స్టేషన్కి దిశ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అలానే దీనిలో పోలీస్ అఫీషియల్ కాంటాక్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. మనకి ఏ డిస్ట్రిక్ట్లో ఏ పోలీస్ స్టేషన్ది కావాలన్నా దీనిలో మొత్తం కాంటాక్ట్స్ ఉంటాయి. అలానే నియర్ బై పోలీస్ స్టేషన్ దగ్గరలో 5 కిలోమీటర్స్ పరిధిలో ఉన్నాయి, 10 కిలోమీటర్స్ పరిధిలో ఉన్నాయి, అన్నీ కూడా దీనిలో పెట్టుకుంటే మొత్తం స్టేషన్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి.
మీ సేఫ్టీకి చాలా మంచిది. మీ భద్రతకై అందరూ మీ మొబైల్ ఫోన్స్లో దిశ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి.